Mahindra, India's biggest abroad education fair, February 26, Fortune Murali Park, Vijayawada. Traffic chakravi holo, chikukuponi nagaran ledu. Gantala terabadi signals dagra padigapulu padane vallu leru. Ranu ranu nagara prayana vantene bhayapade rojulu. జనాభా పెరుగుతోంది. జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ పోతోంది. సాధారణ వేళల్లోనే ప్రయాణం చేయలేని రోజులు ఏర్పడుతుంటే ఇక పీక్ అవర్స్ లో ఇల్లు చేరాలంటే అదో పెద్ద సాహసంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితి నుంచి సులభంగా బయటపడాలంటే ఊహకే అందని ఆలోచన అవుతుంది. కానీ అలాంటి రహదారుల రూపకల్పనకు ప్రణాళికలైతే ఉన్నాయంటూ ఆనంద్ మహేంద్ర సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ ట్రాఫిక్ అంతరమే లేని ఇలాంటి రోడ్లు వస్తే ఎంత బాగుండు అనుకుంటున్నారు నెటిజన్స్. చూసేద్దామా మరి ఆ వివరాలు ఏంటో. ఇప్పుడు ప్రధాన నగరాలు అన్నిట్లోనూ మెట్రో రైల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీంతో ట్రాఫిక్ నియంత్రణలోకి వస్తుందని భావించారు. కానీ ఎక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మెట్రో వచ్చాక ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ను తీసేశారు, యూటర్న్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అయినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తప్పడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్ని అన్వేషించినా ఫలితం మాత్రం ఉండడం లేదు. ట్రాఫిక్ చిక్కుల్లో ఇరుక్కుపోయి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితికి ఫుల్ స్టాప్ పడితే అంతకంటే ఆనందం నగర ప్రజలకు ఉండదేమో. నగర రహదారులపై అసలు ట్రాఫిక్ సిగ్నల్సే లేని రోజులు వస్తే ఎంత బాగుండు అని కలలు కనని వాళ్ళు ఉండరేమో. ఊహకు కూడా అలాంటి ఆలోచన అందదేమో. కానీ అలాంటి ప్రత్యామ్నాయం ఒకదాన్ని సూచిస్తూ ఆనంద్ మహీంద్ర సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఎక్కడా వాహనాలు ఆగాల్సిన పని లేకుండా సాగిపోయే పద్ధతి ఆ వీడియోలో కనిపిస్తుంది. యుమెన్కు చెందిన మహమ్మద్ ఆవాస్ అనే యువ ఇంజనీర్ 2016లో ఈ విధానాన్ని రూపొందించాడు. ఆయన డిజైన్ చేసిన ఆ విధానం ఇప్పుడు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది. ఎక్కడా సిగ్నల్ లైట్స్ అన్నవే ఉండవు. ఎక్కడా ఒక్క వాహనం కూడా ఆగే పరిస్థితి కనిపించదు. నగరం చుట్టూ తిరిగి వెళ్లడం ద్వారా ట్రాఫిక్ను నియంత్రించవచ్చని తెలుస్తోంది. మహమ్మద్ ఆవాస్ రూపొందించిన ఈ విధానం వల్ల ఇంధన వినియోగం ఎక్కువవుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాఫిక్లో చిక్కుకుపోయినా ఇంధన వినియోగం ఎక్కువగానే ఉంటోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆనంద్ మహీంద్ర కూడా ఆవాస్ డిజైన్ బాగుందని మెచ్చుకుంటున్నాడు. అయితే ఇంధనం వినియోగంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సిగ్నల్ లెస్ జర్నీపై ఆనంద్ పోస్ట్ వీడియో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.